కదా అమ్మాయి నీకు. ఏ మాట అమ్మా? ఏ మాట ఏమిటి? ఆ భవానీ శంకరం గాని ఇద్దరితో ఈడ్చి వేయవలసినది అని ఎన్ని మార్లు చెప్పానే పొట్లకాయకి బొచ్చు పురుగు పెట్టినట్టు వాడు ఇంకెంతకాలం ఉంటాడే మన కొంపలో. నీవు చెప్పినది నిజమేనమ్మా, కానీ అంత సొమ్ము పెట్టిన వారిని ఊరికి అవలకు కొమ్మర లేక చూచుచున్నానమ్మా. అంత సొమ్ము పెట్టాడా అమ్మా? ఏమిటి ఆ భవానీ గాడు పెట్ట అంత సొమ్ము? అందరూ పెట్టినంతే పెట్టాడా వెనక ఎక్కువ పెట్టాడా చెప్పమన్నదేవా అమ్మా? వాడికి పిచ్చెక్కించడానికి వగలు వలపులు కురిపించావమ్మా. ఒక పెద్ద మనిషి మొట్టమొదటి రోజుల్లో మన ఇంట్లోకి వస్తే ఒక్కసారి బయట కొంగుతో ఇరుసుకొచ్చి ఇంట్లో పడ్డాడు. పొద్దున వస్తే సాయంత్రానికి ఆరు ఎకరాలు మాగా నమ్మించాడు. మా తల్లి అమ్మాయి చింతామణి, నువ్వు చేసిన పనుల్లో ఏదన్నా ఒక్క మంచి పని ఉందంటే మన కొంపలో కాలు పెట్టిన వాడి కొంప అమ్మించడం. ఏ కొంప గది లేక మన కొంపలోనే పడి ఉంటాడు. నీ కోసం నా కోసం అమ్మలేదే వాడు, పెళ్ళాం నగలు ప్యాకెట్ కోసం అమ్మాడు. ద్రవ్యమే మనకు
చేతులే నిన్ను చేర్చుచున్నవి అమ్మా చింతామణి. ఏమా నీ అందమునకు నీ చందమునకు ఈ ఒక్క లోటు లేకుండా. ఏమి లోటమ్మా? ఆ భవానీ శంకరం దగ్గర అంత గుంజాను ఇంత గుంజాను, ఇంతలోనే వాడిని సాగనంపితే ఆ సొమ్ము మనకు ఎట్లా కడుపు నిండుతుంది జీర్ణమవుతుంది అంటున్నావే. ధర్మబుద్ధి అనే ఈ ఒక్క లోటు నీ దగ్గర లేకపోతే ఈ పాటికి లక్షలకి లక్షలు కోట్లకి కోట్లు లాగినదే. అమ్మా ఒక్క మాట చెప్తా విను. ఏమిటమ్మా? వాడు అక్కడక్కడ దిగుతూ ఉంటుంటే వాడి జేబులో డబ్బులు ఉన్నంతసేపు దయచేయండి అక్కడ నిలబడ్డారే లోపలికి రండి అని కోరి నెత్తి పైకెక్కి ముండా కొడుకు దగ్గర డబ్బులు అయిపోయినాయని తెలియగానే, వాడి గుడ్డిలో చౌరు అయిపోయిందని తెలియగానే, వాడి దీపం ఆరిపోవడానికి సిద్ధంగా ఉందని తెలియగానే వాడు అంత పెట్టాడు ఇంత పెట్టాడు ఇంతలో ఏం పంపిస్తావు అనే సిగ్గు బిడియం మనకు ఉండకూడదమ్మా. కుక్కను నేను మంచి వయసులో రోజుల్లో అమ్మాయి ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కాపురాలు ఎవరు చేశారు తల్లి వీళ్ళ ఆడాల మంగళసూత్రాలన్నీ తీసుకొచ్చి మంట మంచం కొడికి కట్టి పడేశారమ్మా. నా సంగతి చెప్పమంటావమ్మా? నేను మంచి వయసులో ఉన్నప్పుడమ్మా కడులో లోభి అంటే ఏమిటే మర్చిపోయినట్టున్నావు పిసిని కొట్టి ముందా కొడుకు లోభి గురించి అన్నాడు మహా పిసిని కొట్టి ముందా కొడుకు అయినా కడు లోపి అమ్మాయి అసలు సొమ్ములో ఏముందే కొసరే. మనం ఎన్ని నాట్యాలకు వెళ్ళినా వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా చివరిలో అడుగుతాంగ రవాణావి పులంటే భయపడ్డావా పిచ్చి పిల్ల? పులి అంటే అడవుల్లో తిరిగే పులి కాదమ్మా, మన మధ్య అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మేము పెద్ద పుళ్ళం, మేము పెద్ద పులి రాజాలం తిరుగుతుంటానమ్మా మీసాలు పెంచుకుని. వీళ్ళు పుళ్ళమ్మా, ఇటువంటి పులులు. వాడు చక్కగా కద్దరు చొక్కాలు ఉడుక్కుని పైన అన్ని 100 రూపాయల కాగితాలు పెట్టి కిందని తెల్ల కాగితాలు పెట్టడం అవన్నీ మనం 100 అనుకోవాలి. వీడు పులి తెల్లటి దేశాలకి నల్లటి రంగు వేసి ముందాకడు కద్ద చొక్క వేసి మెళ్ళో షాలు వేసి పొద్దున్నే బయటపడతాడు. ఇరుపక్కల వస్తాడు కొంపలోంచి బయట ఒత్తి కోహగానే పెళ్ళంతా తన్నులు తింటాడు కొంపలోకి పోయి. ఇటువంటి పులి వంటి వాళ్ళ